కంటి వైద్య శిబిరం ఏర్పాటు హర్షణీయం. జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి చిత్తూరు జిల్లా పుంకనూరు నియోజకవర్గం సదుం మండలం ఊటుపల్లి పంచాయతీ పరిధిలోని బొమ్మిరెడ్డి గారి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తిరుపతి రూయ ఆసుపత్రి కంటి వైద్య నిపుణులచే పరీక్ష నిర్వహించి వారికి ఆపరేషన్లు చేయడం హర్షించదగ్గ విషయమని జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి అన్నారు. ఊటుపల్లి గ్రామ పంచాయతీ బొమ్మిరెడ్డి గారి వల్ల ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమంలో సంసార్ గారు డాక్టర్ ఏ సాధన గారి ఆధ్వర్యంలో వారి సిబ్బందికి గ్రామస్తులకు నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ శంకరన్న, కంటి వెలుగు అనేది నేత్రం అనేది మన శరీరంలో ముఖ్యమైనటువంటి భాగాల్లో ప్రథమమైంది. కంటి మన కంటి చూపుంటేనే ఏదైనా కూడా కార్యక్రమాలు మన సంసారం చేయడంలో ఆ చూపు అనేది లేకపోతే మనం ఏమీ చేసుకోలేటువంటి పరిస్థితి. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, మునిస్వామి గారి ఆధ్వర్యంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వారికి ఉన్నటువంటి డ్యూటీ పరంగా తిరుపతిలో బిజీ షెడ్యూల్ అయినా మన కుగ్రామానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం మన మండలానికి, ఈ ఊటుపల్లి గ్రామానికి, బొమ్మిరెడ్డి గారి పల్లికి చాలా శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని కంటి యొక్క చూపును మీరు జాగ్రత్తగా కాపాడుకొని మేడం గారు ఇచ్చినటువంటి సూచనలు పాటించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మండలం తరఫున, అందరి తరఫున, మినిస్టర్ గారి తరఫున కూడా మీకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కంటి పరీక్షలకు 81 మంది హాజరు కాగా వీరిలో 21 మందికి కంటి ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు డాక్టర్ సాధన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లప్ప, సర్పంచ్ శ్రీనివాసుల రెడ్డి, ఎంపీటీసీ స్వరూప, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. సి6 టీవీ సదుం.